మీరు ఒక పదేళ్ళ తర్వాత మేము శీలం బాబుజీ గారిని ఏ విధంగా చూడబోతున్నాం? మచిలీపట్నం మున్సిపాలిటీలో గత కొన్ని సంవత్సరాలుగా మీరు కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అవుతున్నారు, కానీ ఇప్పుడు కౌన్సిల్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది? ఒక సీనియర్ లీడర్గా మీ కామెంట్ ఏంటి? కౌన్సిల్లో అసలు అర్థం పద్ధం లేకుండా కౌన్సిల్ ఉంది. మీ రాజకీయ అనుభవం ఒక పుష్కర కాలం ఉంటుంది. ఈ పుష్కర కాలంలో అంటే 12 సంవత్సరాల్లో మీరు ఎంతమంది చూసారు? 4 చైర్మన్స్గా చూశారు. ఈయన ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారు, 5వ చైర్మన్ గారు. వారితో పోల్చుకుంటే ఈయన పనితీరు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు రాజకీయంలో కూడా వారసత్వం అనేది బాగా ఎక్కువైపోయింది. నాయకత్వ లక్షణాలు లేకపోయినప్పటికీ వారు వారసును దింపుతున్నారు. ఈ నేత ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మించిన నేతలని మీరు అంటారా?